అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే కథ అంతే. రచన విశ్వనాథం సురేష్ గారు. మరి కథలోకి వెళ్దామా? విస్సు, అదే మా ఆయన నన్ను తాకినప్పుడల్లా ఒంటిపైన పాములు జర్రులు పాకినట్టుగా ఉంటుంది. ప్రేమతో ఆయన నన్ను ముద్దు పెట్టుకోబోతే ఏదో తెలియని వెగటు భావన. ఆ క్షణంలో ఆయన కళ్ళను చూస్తుంటే రతికి ఉపక్రమించే వేళ జంతువుల కళ్ళు గుర్తుకొస్తాయి. నా మనసుకు ఎలా తోచినా, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మంచం మీద మాత్రం ఆయనతో మనస్ఫూర్తిగా పడుకున్నట్టు నటిస్తూ ఆయన్ని మభ్య పెడుతున్నాను చాలా కాలం నుంచి. కానీ ఎంతకాలం ఇలా? మా బెడ్రూమ్ గదంతా బెడ్లైట్ గుడ్డి వెలుతురు పరుచుకుంది. విస్సు తలదిండుకు నడుం వాల్చి కూర్చుని మత్తుగా నా వైపు చూస్తూ కూర్చున్నాడు. నాకు నిద్ర రాకున్నా కళ్ళు అంటుకుపోతున్నట్టు నీరసంగా అతడి పక్కనే పడుకునున్నాను. ప్రణతి గుసగుసగా పిలిచాడు. సాధ్యమైనంత మత్తుగా అన్నాను నేను. ఏదైనా మాట్లాడు అన్నాడు. నేను తన చేతిని నా బొగ్గల కాంచుకుంటూ ఐ లవ్ యూ విస్సు అన్నాను. అతడు తన వేళ్లతో నా పెదాలని సుతారంగా రాస్తూ థ్యాంక్ యూ డార్లింగ్ అంటూ నన్ను సున్నితంగా తన వైపుకు లాక్కున్నాడు. నేను అభ్యంతరం చెప్పలేదు. ఆ తర్వాత కొన్ని నిట్టూర్పులు, క్లైమాక్స్కు చేరుకోవటం రోజు నాకు అలవాటైన పనే. విస్సు లేచి సిగరెట్ వెలిగించుకున్నాడు. నేను బాత్రూంకి వెళ్ళొచ్చి నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకుని అటువైపు తిరిగి పడుకుని ఆలోచిస్తున్నాను. అప్రయత్నంగా నీళ్లు తిరిగిన కళ్ళు బొగ్గల్ని తడిపి తల కింద దిండులోకి ఇంకిపోయాయి. ఎంతకాలం ఇలా విస్సును మోసం చేయాలి? మా పెళ్ళై 3 నెలలవుతోంది. ఈ 3 నెలల్లోనూ ఒక్కటంటే ఒక్క రాత్రి కూడా నా ఇష్టపూర్వకంగా అతనితో సెక్స్లో పాల్గొనలేదు. అతనితో సెక్స్ ఎందుకో ఆ ఆలోచన కూడా భరించలేకపోతున్నాను. ఈ లోకంలో బహుశా ఎక్కడా నాలాంటి భార్య ఉండదనుకుంటా. ఏం పాపం చేశానో నాకు ఈ శిక్ష. విస్సుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, అందులో అస్సలు సందేహం లేదు. నాకు ఈ లోకంలో ఆయన తప్ప నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. నేనంటే విస్సుకి ప్రాణం, నా కోసం ఏదైనా చేస్తానంటాడు. ఎన్నోసార్లు నా కళ్ళల్లోకి చూస్తూ నేను లేనిది బ్రతకలేను అన్నాడు. పెళ్ళైన నాటి నుంచి పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. అలాంటి విస్సుతో సెక్స్ అంటే నాకు అసహ్యం కలగడానికి కారణం అతను కాదు. అసలు నాకు సెక్స్ అంటేనే అసహ్యం. దానికి కారణం ఆ సంఘటన. మనసు డైరీలో చెరిపేయటానికి వీలు లేకుండా ముద్రించుకుపోయిన ఆ సంఘటన. చిందరవందరగా పడి ఉన్న నా మీద పశువులా పాకుతున్నాడు. నా 16 ఏళ్ల ప్రాయాన్ని నాకు తెలియకుండానే నా నుంచి జుర్రుకుంటున్నాడు. ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని నిస్సహాయ స్థితిలో నాపై అత్యాచారం చేశాడు. నేనెంత గింజుకుంటున్నా మొత్తుకుంటున్నా లెక్క చేయక తన కోరికను బలవంతంగా తీర్చుకున్న పశువు కన్నన్ నా స్నేహితుడు. ఆ తర్వాత నన్ను నేను చూసుకుంటే నాకు అర్థమైంది ఒక్కటే, రేప్. ఆ తలంపు నన్ను నిలువెల్లా వణికించింది. రాస్కెల్ అంటూ వాడి కాలర్ పట్టుకున్నాను. వాడు నిర్లక్ష్యంగా నవ్వుతూ బాగుంది కదూ, నీకు ఎప్పుడు అవసరమైనా నా దగ్గరికి వచ్చేయి అంటూ ఏం జరగనట్టుగా వెళ్ళిపోయాడు. అమ్మ నాన్న నా చిన్నప్పుడే యాక్సిడెంట్లో పోయారు. నన్ను చిన్ననాటి నుంచి నానమ్మే పెంచి పెద్ద చేసింది. నేను స్కూల్ ఫైనల్కి చేరుకున్నప్పుడు పరిచయం అయ్యాడు కన్నన్. అప్పట్లో ఆ స్కూల్లో కొత్త అమ్మాయి జాయిన్ అయింది. పేరు సంచలిత. వయసులో అందరికంటే పెద్దగా ఉండి చాలా తెలివిగా ఉండేది. అందువల్ల వచ్చిన కొద్ది రోజుల్లోనే మా అందరికీ ఆమె లీడర్ అయింది. సంచలిత ఏది చెప్తే దాన్ని మేము గొర్రెల్లా ఫాలో అయ్యేవాళ్ళం. సంచలితతో గడిపిన రోజులు నిజంగా నా జీవితంలో మర్చిపోలేనివి. 5-6 మంది అమ్మాయిల్ని పోగు చేసి ఒక గ్యాంగ్ తయారు చేసింది. కొద్ది రోజులకే మా గ్యాంగ్లో కొందరు అబ్బాయిలు కూడా చేరారు. అందులో ఒకడు కన్నన్. గ్యాంగ్ అంతా కలిపి శనివారాలు మధ్యాహ్నం స్కూల్కు దగ్గరలో ఉన్న ఒక పార్కులో పార్టీలు చేసుకునేవాళ్ళం. ఓ రోజు పార్టీకి గంజాయి తీసుకుని వచ్చి అందరికీ పంచింది సంచలిత. నేను మొదట్లో భయపడి ముట్టేదాన్ని కాదు, తర్వాత అలవాటైంది. ఓ శనివారం మధ్యాహ్నం పార్టీలో నేను గంజాయి పుచ్చుకోవడంలో శృతిమించాను. బాగా కిక్కిచ్చింది, కళ్ళు తిరిగాయి, ఒళ్ళు తూలింది. నా పరిస్థితి గమనించిన కన్నన్ నన్ను అక్కడి నుంచి బయటికి తీసుకెళ్లాడు. నా శరీరం తేలిపోతోంది. ఇక కలలో నడుస్తున్నట్టుగా కన్నం చేయి పట్టుకుని నడుస్తున్నాను. ఒక పాడుబడ్డ రైల్వే టన్నెల్లోకి తీసుకెళ్లాడు. చాలా పెద్ద టన్నెల్. అది లోపలంతా చీకటిగా, పట్టాల మధ్య కంకర రాళ్లతో నిండుంది. మామూలు స్థితిలో ఉంటే నేను కన్నంతో ఆ పరిసరాలకు కూడా వచ్చేదాన్ని కాదు. ఆ తర్వాతే ఆ చీకట్లో, ఆ రైల్వే టన్నెల్లో కన్నన్ నా జీవితాన్ని జుర్రుకున్నాడు.
కన్నను ఒడిగట్టిన దారుణానికి నాకు సెక్స్ మీదే విరక్తి పుట్టింది. జరిగిన సంగతి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఎందుకో గాని ఆ తర్వాత కన్నన్ స్కూల్కి రాలేదు. టీసీ తీసుకుని వెళ్ళిపోయాడని తెలిసింది కొన్నాళ్ళకి. సంచలిత కూడా స్కూల్ వదిలి వేరే ఊరు వెళ్ళిపోయింది. ఫైనల్ ఎగ్జామ్స్ జరిగే చివరి రోజు నానమ్మ హఠాత్తుగా చనిపోయింది. జీవితంలో నాకున్న ఒక్కతోడు నన్ను వదిలి ఈ లోకంలో నన్ను ఒంటరిదాన్ని చేసిపోయింది. ఆ పెద్ద ఇంట్లో ఒంటరిగా బిక్కు బిక్కుమంటూ గడిపేదాన్ని. ఓ పక్క ఒంటరిదాన్నన్న బాధ, ఇంకో పక్క కన్నన్న అనుభవం నన్ను వెంటాడాయి. ఈలోగా రిజల్ట్స్ వచ్చాయి. మార్కులు బాగా రాకుండా మొత్తానికి పాస్ అయ్యాను. ఓ చిన్న ప్రైవేట్ కంపెనీలో టైపిస్ట్గా చేరాను. అక్కడే నాకు పరిచయం అయ్యాడు విశ్వ. రియల్లీ ఏ జెంటిల్మెన్. ప్రపంచంలో అందరూ కన్నన్లే కాదు, కొందరు మంచివాళ్ళు కూడా ఉంటారనిపించింది అతని సాంగత్యంలో. విశ్వ నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. నా జీవితం చివురు తొడిగిందనుకున్నాను, కానీ దురదృష్టం నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది. విశ్వ నా మీద చేయి వేసినప్పుడల్లా అతని స్థానంలో నాకు ఒక్కసారిగా కన్నన్ ప్రత్యక్షమవుతున్నాడు. బహుశా అతన్ని నేను మోసం చేస్తున్నాననే ఫీలింగ్ దానికి కారణం కావచ్చు. ఏది ఏమైనా విశ్వను నేను సుఖపెట్టలేకపోతున్నాను. నాకు తెలుసు, కన్నన్ సంఘటన నన్ను వెంటాడే వరకు నేను విశ్వను సుఖపెట్టలేను. ప్రణతి, చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. ఏం జరిగింది? నువ్వేదో బాధపడుతున్నావు, నాతో చెప్పవా? సుఖాలే కాదు, కష్టాలని చెరిసగం పంచుకుందాం. బ్రేక్ఫాస్ట్ దగ్గర నా తలపై చేయి వేసి ప్రేమగా నిమురుతూ అడిగాడు. అతని ఆప్యాయతకి ప్రేమకి నా మనసు కరిగిపోయింది. ఎంత ఆపుకుందాం అనుకున్నా ఆగని దుఃఖం. విశ్వ అరచేతుల్లో నా తలను పెట్టి బోరు నేడిచాను. నా గుండె బరువు, నన్ను పీడిస్తున్న చేదు అనుభవం కరిగిపోయేలా ఏడ్చాను. మళ్ళీ విశ్వ అన్నాడు, చాలా రాత్రులు గమనించాను, నిన్నేదో దుష్టశక్తి పీడిస్తున్నట్టు బాధపడుతున్నావు. సంగతి ఏమిటో చెప్పు ప్రణు. ప్రపంచం చివరి అంచున కేవలం నా కోసమే నన్ను అక్కున చేర్చుకోవడానికే, నాకు అండగా నిలబడటానికి అన్నట్టుగా అడిగాడు విశ్వ. ఇక నేను దాచలేకపోయాను. నాకు తెలుసు విశ్వ నన్ను అర్థం చేసుకుంటాడు. విశ్వ అందరిలాంటి వాడు కాదని, చేయని తప్పుకు నాకు శిక్ష వేయడని నాలో నేను అనుకున్నాను. చెప్పడం ముగించి తలెత్తి చూశాను. విశ్వ ముఖంలో ఏ మార్పు లేదు. రోజులాగే నా పెదవులపై ముద్దు పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అదే నేను విశ్వను చూడటం చివరిసారి అవుతుందని ఊహించలేకపోయాను. విశ్వ ఆ సాయంత్రమే కాదు, ఎప్పటికీ తిరిగి ఇంటికి రాలేదు. ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోయాడని తెలిసింది. మళ్ళీ నేను ఒంటరిదారిని అయిపోయాను. అయినా నాకు ఇప్పుడు భయం లేదు. ఇప్పుడు నన్ను కన్నన్ సంఘటన కానీ విశ్వ జ్ఞాపకాలు కానీ వెంటాడటం లేదు. నేను బ్రతుకుతున్న బతుకులో ఎవరిని మోసం చేయటం లేదనే భావనే నన్ను ఇంకా బతికిస్తోంది. ఓ రోజు హఠాత్తుగా సంచలిత నుంచి ఒక కవర్ వచ్చింది. గబగబా విప్పి చూశాను. అది సంచలిత శుభలేఖ. వధూవరుల ఫోటోలతో వెరైటీగా ఉన్న శుభలేఖతో పాటు నువ్వు రాకుంటే నా మీద ఒట్టు అని రాసున్న చిన్న స్లిప్. సంచలిత పెళ్లికి వెళ్లాలని మనసు ఎంతగా ఆరాటపడినా నేను వెళ్ళలేదు. కారణం, వరుడు మరెవరో కాదు, విశ్వ. చూసారా ఎంత చిన్న విషయం యాక్చువల్గా. ఎలా అంటే అది యాక్చువల్గా జరిగిపోయింది. అది ఈమెకి సంబంధం లేకుండానే జరిగిపోయింది అనుకోవాలి, ఎందుకంటే మత్తులో ఉన్నారు వాళ్ళు ఆ టైంలో, తెలియదు ఆమెకి. ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తే పోయేది, ఎందుకంటే థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.